అందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరు తీటోళ్ళు ఉంటారు, మంచిగున్న కాడికి పోయి గిచ్చి కాయం పెట్టొస్తారు. మంచిగున్నోళ్ళ నడుమ కాయలాటకం పెడతారు. ఒక్కొక్కసారి లొల్లి పుట్టించిన వాళ్ళే తిట్లు పడతారు. ఇంకొందరు అయితే మందిని గెలికిచ్చి మరీ తిట్లు పడతారు. ఇగో ఈయన కూడా అదే పని చేస్తున్నాడట. ఇదేం తలకాయ రోగమో ఏమో పోండ్రి. బాధు లేక వల్లూరు పోతుందన్న శాస్త్రం లెక్కనే ఉన్నది పోండ్రి రేవంతన్ సార్ ముచ్చట. నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ సార్ ను కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ఈ కార్యానికి వచ్చిన సీఎం సార్ ఓ ముచ్చట చెప్పిండులా, ఓ సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదు. అప్పట్లో కూడా చాలా మాటల ఇదే మాట అన్నాడు. మరి హరీష్ రావు సార్ పొడుగున్నాడని అంత బాధ ఎందుకైతున్నదో పాపం. మరి ఊకూకే ఇదే మాట అనే వరకు హరీష్ రావు సార్ కూడా యాసకు వచ్చినట్టున్నది. ఇక చూడండి ఏమంటున్నాడో. నాకు అనరాదవి తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టు అంతా లేవు అని నాకు అనరాదా. నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని. అది ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు ఎరగలేవు, నువ్వు గంతే ఉంటావు. హవ్వా రేవంతన్ సారు ఏంది ఇది, అడిగి మరీ తిట్టించుకున్నాడు ఏంది సారు, ఎంత పెద్ద మాట అన్నాడు. బయట ఎవరైనా ఈ మాటలు వింటే మీ గురించి ఏమనుకోవాలి సారు, కానీ ఆ సారు చెప్పింది కూడా నిజమే కదనులా. ఇప్పుడు ఎవరైనా ఏమంటే ఏం లాభం చెప్పుండ్రి, ఏం చేసినా ఇప్పుడు పొడుగు పేరు కూడా అవుతదా, హరీష్ రావు సారు పొడుగు దగ్గుడు అవుతదా, కాదు కదా. దేవుడు ఎవరికిచ్చేది వాళ్ళకిచ్చిండు. ఈ రేవంతన్ సార్ కు ఏడ పని లేదు, ఉట్టి పుణ్యానికి గెలికిచ్చి తిట్లు పడుతున్నాడు. అందరితోని ఇదే పని చదాయ సీఎం సార్ కు. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు అయిపోయినా సారు, మందిల పరు బాయే. నువ్వేమో అమరాబాద్ పులిని అందరినీ తోకుకుండా పోతున్నంటివి, ఇప్పుడేమో నువ్వు మొక్కుకుండా పోతున్నావా అని అంటున్నారు. ఉలంటే ఇట్లనే ఉంటదా చెప్పుండ్రి. అయినా మీరు పంజా ఇసుడితే దాన్ని చూసి వాళ్ళు కాళ్ళు మొక్కినవని అనుకున్నట్టున్నారు పాపం. కానీ ఇవన్నీ కాదు రేవంతన్ సారు, ఆలీలను గెలికించడెందుకు, మాటలు పడడెందుకు చెప్పుండ్రి.